రిపీట్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ విద్యుత్ ఛార్జీల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అనకాపల్లి నర్సీపట్నంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొన్న టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పన్నులు పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు ఇస్తామని చెప్పిన వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే బాదుడు మొదలుపెట్టారని అన్నారు 350 యూనిట్లకు 950 రూపాయలు పెట్టి ప్రజలపై అధిక భారం మోపుతున్నారు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రాజెక్టులు అడగటం మాని అప్పులు అడుగుతున్నారని విమర్శించారు నాయకులందరికీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఇవాళ విజయనగరం నుంచి కళాకారులు వచ్చి పాటలు పాడడానికి వచ్చారు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇవాళ నాతవరం మండలం జగ్గంపేట గ్రామం నుంచి చిన్న పిల్లలు ఆడపిల్లలు వచ్చి మంచి పాటలు పాడి చిరతలు వేశారు వారికి వారి గ్రామస్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇవాళ ఈ కార్యక్రమం గురించి మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్నికల ముందు బాదురే బాదురు కరెంట్ గురించి మాట్లాడాడు మరి ఇతను వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఇప్పటికి 7 సార్లు పెంచాడు కరెంటు ఇవాళ చూస్తే ఇవాళ తమిళనాడులో 300 యూనిట్కి 450 రూపాయలు కర్ణాటకలో 300 యూనిట్కి 450 రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 300 యూనిట్కి 950 రూపాయలు ఇదండి జగన్మోహన్ రెడ్డి చేసిన పని మళ్ళీ ఇప్పుడు వ్యవసాయానికి మోటార్లు పెడుతున్నాడు ఇటువంటి చీకటి పరిపాలనలో మనం ఉన్నాం ఇవాళ నేను ఊరేగింపులో చూశాను పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఉసారుగా ఉన్నారు కుర్రవాళ్ళు